बागेश्वर बाबा के नाम से छतरपुर जिला हमेशा से चर्चा में रहा है। इस बार छतरपुर से धर्म परिवर्तन करने वाला मामला सामने आया और उन्हें लोभित भी किया जा रहा था कि अगर आप लोग ईसाई धर्म अपना लेते हैं तो आर्थिक मदद के साथ आपके बच्चे दिल्ली के क्रिश्चियन स्कूल में फ्री में पढ़ाई करेंगे और आप लोगों को नौकरी भी दी जाएगी। फ्रेंड्स, एमपी लो छतरपुर इधर चाना फेमस प्लेस। ఈ ప్లేస్ ఫేమస్ అవ్వడానికి ఒకటే కారణం బగేశ్వర్ బాబా, ఇతను ఉన్న ప్రాంతంలో. అయితే అక్కడ కాస్త ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ క్రిస్టియన్స్గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక మహిళ వెళ్ళి పరిచర్య చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ మహిళ ఆ ఊర్లో పరిచర్య కొరకు వెళ్ళిందో ఆ ఏరియాలో ఉన్న కొందరు ఆ ఇంటికి చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత ఎలాంటి అబద్ధము ఒక కేసు క్రియేట్ చేశారో మీరు ఒకసారి ఈ వీడియోలో చూడాలి. బాగేశ్వర్ బాబా కే నామ్ సే ఛతర్పూర్ జిల్లా హమేషా సే చర్చా మే రహా హై. ఇస్ బార్ ఛతర్పూర్ సే ధర్మ పరివర్తన్ కర్నే వాలా మామలా సామ్నే ఆయా. దరసల్ ఛతర్పూర్ జిల్లే కే బమీఠా థానా క్షేత్ర మే ग्राम पाटन में धर्म परिवर्तन करने का एक बड़ा खेल चल रहा था, जहां छतरपुर की एक महिला और दिल्ली से आए तीन लोग 20 से 25 दिनों से लगातार लोगों को ईसाई धर्म अपनाने के लिए प्रेरित करते चले आ रहे थे. शनिवार को ये मामला जैसे ही सुर्खियों में आया तो वहां हिंदू धर्म के लोग पहुंचकर ईसाई बनाने का भांडा फोड़ दिया. सत्येंद्र द्विवेदी हिंदू इस पूरे मामले का विरोध करते हुए थाने में आवेदन करवाए और चार लोगों के खिलाफ మామలా దర్జ్ కరవాయా. విన్నర్ కదా ఫ్రెండ్స్, ఇక్కడంట మతం మారుస్తున్నారంట. అదే విధంగా మంచిగా శిక్ష ఇవ్వడానికి వాళ్ళకు ఢిల్లీ తీసుకుపోతారంట, అక్కడ మతం మార్పిస్తారంట, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఇస్తారంట. ఇది ఈ మధ్యలో ఎక్కువగా వింటున్నాను. పైగా ఎలాంటి ప్రాంతంలో ఇలాంటి మాటలు చెప్తానంటే, ఎక్కడైతే ఈ బగేశ్వర్ బాబా ఊరికే తన నోరు పారేస్తూ ఉంటాడు, క్రైస్తవులు 1 లక్ష 2 లక్షలు కొన్నిసార్లు 5 లక్షలు అంటాడు ఇచ్చి అందరూ మతం మార్చుకుంటున్నారు అని చెప్పి ఇతనే అక్కడ తన సభలో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఏ పాస్టర్ అయితే ఎంత రిస్క్ తీసుకొని ఆ ప్రాంతంలో పోయి సువార్త చేస్తున్నారు అన్యుల మధ్యలో, అలాంటి వాళ్ళపైన ఎలాంటి అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళను ఎలాంటి కేసెస్లో ఇరికిస్తున్నారో అనేది మీరు చూడాలి. క్రైస్తవులు చాలా పేదవాళ్ళండి. వాళ్ళు ఒకవేళ డబ్బులున్నా తన డబ్బులన్నీ ఆస్తి అన్ని వదులుకొని దేవుని కొరకు సేవ చేసేవాళ్ళు. 3 పూటలు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పాస్టర్లు తన జేబులోకి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారంట. ఒకటి ఆలోచించండి, 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ చేస్తారంట. ఎవరండి క్రిస్టియన్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది? ఒకవేళ నార్త్లో మీరు వెళ్తే క్రిస్టియన్ స్కూల్స్ చాలా కాస్ట్లీస్ట్ స్కూల్, అలాంటి స్కూల్స్లో ఫ్రీగా ఎవరికి ఎడ్యుకేషన్ ఇవ్వరు, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ అంత హై ఉంటుంది. కానీ ఇలాంటి దొంగలు ఎలాంటి అబద్ధాలు మాట్లాడుతూ క్రిస్టియానిటీ పైన బురద చల్లుతూ ఉంటారో మీరు వింటున్నారు. పైగా దీన్ని ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే కన్వర్జన్ మాఫియా అని, లేకపోతే ధర్మాంతరానిక ఖేల్. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.